దేవుడు. మరియ గానము అనే అంశంపై మాట్లాడబోతుండగా అయోగ్యురాలదు, నన్ను మరుగుపరిచి నీవు మాట్లాడు తండ్రి. నీ వాక్యమును వినబోతున్న నీ బిడ్డలను సంధించి నీ పరలోక రాజ్య వారసులుగా చేయమని వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమెన్. ఈ అవకాశం ఇచ్చిన మన దేవాలయ యాజకులకి నిండు హృదయ వందనాలు చెల్లిస్తున్నాను. వారిని వారి కుటుంబ సభ్యులని దేవుడు సమృద్ధిగా శాశ్వతకాలం దీవించిన గాక, ఆమెన్. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములు లూకా సువార్త నుంచి గ్రహింపబడినవి. అయితే ఈ లూకా అనే ఆయన వైద్యుడు. మరి పౌలుని అందరూ విడిచి వెళ్ళిపోయినప్పుడు ఈ లూకా మాత్రం చివరి వరకు పరిచర్యలో ఆయనకు తోడుగా ఉన్నాడు. ఈయన లూకా సువార్త రాశారు, అపోస్తుల కార్యం కూడా ఈయన రాశారు. మరి ఈయన లూకా సువార్తను ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే, క్రీస్తు జననము, బాల్యము, గలిలయలో, యెరూషలేములో ఆయన పరిచర్య, తర్వాత ఎలిజబెత్తు, మరియల యొక్క గానాలు, ఆ తర్వాత క్రీస్తు మరణము, పునరుద్ధానము అని మొదలైనవి వివరించారు. ఇంకా ఆయన ముఖ్యంగా ఏం చెప్పారంటే, యేసుక్రీస్తు చాలా ప్రార్థనా పరుడు కాబట్టి సంఘం ఎప్పుడూ కూడా అస్తమానము ప్రార్థన చేస్తూనే ఉండాలి అన్నాడు. స్త్రీల పట్ల యేసయ్యకు ఉన్నటువంటి ఆధిక్యతను గురించి లూకా సువార్త తన గ్రంథంలో రాశారు. తర్వాత మరి యేసును ఆదర్శంగా తీసుకోవాలి అంటే, యేసుక్రీస్తు ఆయన గుణగణాలు ఏంటో చివరిలో మనం చెప్పుకుందాం. ఆయన గుణగణాలన్నీ కూడా మనం అనుసరించి మరి ఆయన చిత్త ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా నడిచి మనం అగ్నిలన్నింటినీ అనుసరించినట్లయినట్లయితే మన పరలోక రాజ్యం మనకు సన్నిహితంగా ఉంటుందని లూకా సువార్తలో ఆయన చెప్పారు. అయితే ఇంకా ఆయన ఏం చెప్పాడంటే, సువార్త పరిచారకులను ఎక్కువగా ప్రోత్సహించాడు లూకా. మీరు ఇంకా సువార్త పరిచర్య చేయండి, దేవాలయాల్లో సరే కానీ కడు పేదలు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మీ సువార్త ప్రకటించిందని లూకా తన గ్రంథంలో వివరించారు. అపోస్తల కార్యం కూడా ఆయన రాశారు. అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే, మరి దేవుడు బ్రహ్మాండాన్ని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆదామును మట్టితో చేశాడు, చేసి ఊపిరి ఊదాడు. ఆదాము అంటే మన్ను. అయిపోయిన తర్వాత ఆయన ఏదేను వనాన్ని ఒకట సిద్ధపరిచి ఆ ఏదేను వనంలో ఆదాము ఉంచాడు. తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం శ్రేయదాయకం కాదని మరి ఆయన గాఢ నిద్ర కలిగజేసి ఆయన పక్కటెముకల్లో ఒక ఎముకు తీసి మరి నారిని చేసి ఒక స్త్రీని తయారు చేసి ఆదామునికి అప్పజెప్పటం జరిగింది. అప్పుడు ఆదాముతో రెండు ఆజ్ఞలు ఆయన చెప్తాడు. ఏంటో మీరు ఒకసారి బైబిల్ గ్రంథాలు దయచేసి తెరవలసిందిగా కోరుతున్నాను. మొదటిది ఆదికాండం 1:28 చూడండి. మీరు ఫలించి చెప్తున్నాడు ఆదాముకి, హవ్వకి, ఇద్దరికి చెప్తున్నాడు దేవత దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుంది, సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పను. అది మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ చూడండి, అది ఎక్కడుందంటే ఆదికాండం 2:17 ఒకసారి గమనించండి. ఈ తోటలో ఉన్న ప్రతి ఫలములను మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డను తెలియచేయు వృక్ష ఫలములను మాత్రం తినకూడదు అని ఆజ్ఞాపించాడు ఆయన. నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. ఈ రెండు ఆజ్ఞలు వీళ్ళు ఏం చేశారు, సాతానికి లోబడిపోయి అవిధేయులై సాతానికి లోబడిపోయి ఆ ఫలాలను తింటాము వాళ్ళు పాపత్ని అయిపోయారు. ఎక్కడికి పాపం అంటే ఏంటంటే, దేవుని ఆజ్ఞని ధిక్కరించటమే పాపం. మరి పాపం ఏం చేస్తే వాళ్ళు ఏదైనా వాళ్ళ నుంచి తరివేశాడు దేవుడు. మరి దేవునికి సన్నిహితాన్ని అంతా కోల్పోయారు. అంతకుముందు దేవుడితో సన్నిహితంగా ఉండేవాళ్ళు వీళ్ళు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను ధిక్కరించారో వెంటనే ఏదేని వనం నుంచి వెళ్ళిపోయారు, ఆయనతో సత్సంబంధాన్ని కూడా తెంపేసుకున్నారు. అయితే ఇక్కడ ఒక మానవుడు చేసినటువంటి అవిధేయత వల్ల పాపానికి గురి అయిపోయి అతను, మరి తన రక్తంతోనే కదా తర్వాత జనరేషన్ అంతా వచ్చేది, ఆయన రక్తంతోనే కదా, అందువల్ల మిగిలిన సంతానం అంతా కూడా పాపులైపోయారు. అందువల్ల అప్పుడు దేవుడు అనుకున్నాడు, అయ్యో నేను సృష్టించిన ప్రజలు కదా వీళ్ళు,
పాపాలతో కొట్టి మిట్టోడు పోతున్నారు. నా సొంత కుమారునే భూమి మీదకి పంపించి వీళ్ళని బాగు చేసి రక్షణ మార్గంలో నడిపించి వీళ్ళు పల్లోకరాజ్య వారసులుగా చేయాలనే ఉద్దేశంతో యెహోవా దేవుడు అప్పుడు ఒక తన కుమారుని పంపించాలి. భూమి మీద కుమారుని పంపించాలంటే యేసుక్రీస్తు పవిత్రుడు ఒక పాపం ఎరిగినటువంటి వాడు ఆ జన్మ బ్రహ్మచారి అయినా అని పెళ్లి చేసుకోలేదు. మానవుల కోసం త్యాగం చేసేసాడు, అన్నీ త్యాగం చేశాడు ఆయన మానవుల ప్రేమ కోసం. ఆయన సిలువ మీద మరణించి కూడా మానవ ప్రేమను ప్రపంచానికి చాటాడు యేసయ్య. అయితే అప్పుడు ఆయన ఏం చేశాడంటే మరి పరిశుద్ధమైనటువంటి కన్యకి గర్భంలో మరి పుట్టాలని యేసుక్రీస్తు పుట్టాలని యెహోవా దేవుడు నిర్ణయించుకున్నాడు. అది ఆయన ప్రణాళిక. ఒక కన్య యవ్వనస్థిరాలి, అది కూడా యోసేపుతో ప్రదానం చేయబడినటువంటి యవ్వనస్థిరాలు ఆవిడ ఆమె గర్భంలో ధరింపజేయాలని. ఆమె ఎంత సుగుణవంతురాలో చూడండి, ఆమె గుణగణాలు చివరిలో చెప్పుకున్నావు. ఆమె ఎంత పవిత్రత లేకపోతే యెహోవా దేవుని కుమారుడు ఆయన దేవుడే ఆయన గర్భంలో ధరించిందంటే ఆ కన్యక యువతి ఎంత గుణశీలవతియో మనం ఒకసారి పరిశీలించి చేసుకోవచ్చు. అయితే యేసుక్రీస్తుని గురించి పాత నిబంధనలో ప్రవచనాలు చెప్పారు ప్రవక్తలు ఏమని ఆయన జన్మముని గురించి. అయితే ఈ ప్రవక్తలు ఎవరంటే దేవుని చేత నియోగింపబడిన వారు, దేవుని మాటలు చెప్పేవాళ్ళు. దేవుని పరిశుద్ధాత్మతోనే వాళ్ళు వాళ్ళ గ్రంథాలు రాశారే కానీ వాళ్ళ సొంత ఆలోచనతో కాదండి. అందువల్ల వాళ్ళు ఏంటంటే క్రీస్తు యొక్క జన్మదినాన్ని గురించి వాళ్ళు తమ యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త, ఈ ప్రవక్తలందరూ కూడా మరి క్రీస్తు పుట్టబోయే క్రీస్తు గురించి వాళ్ళు ముందుగానే పాత నిబంధనలో చెప్పేసుకున్నారు. ఒక కన్యందు జన్మించను ఆయన కొత్త పాత నిబంధనలోనే ప్రవచనాలన్నీ చెప్పారు. అవన్నీ కూడా కొత్త నిబంధనలో మనకి నెరవేరాయి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ముందుగా చెప్పని ఇప్పుడు చెప్తున్నాను నేను. ఒక కన్యందు జన్మించును, దావీదు వంశంలో చెందినవాడు, బెత్లెహేములో జన్మించును, ఆయన ఉపమాన రీతిగా మాట్లాడును. ఉపమానం లేకుండా యేసుక్రీస్తు ఏ బోధ చేయలేదండి. ఉదాహరణకి మనం మంచి సమయంలో కథ తీసుకోండి, తీసుకుంటే అందులో మంచి సమయంలో ఏం చేశాడు, ఒక యాత్రికుడు అక్కడ పడిపోయి గాయపడి ఉన్న దొంగలు దోసుకుని వెళ్ళిపోతారు కదా. ఆ యాత్రికుడు పడిపోయినప్పుడు యాజకుడు వెళ్తాడు, మిగిలిన అతను వెళ్తాడు. కానీ ఈ మంచి సమరీయుడు మాత్రం అతనికి తన వాహనాన్ని దిగి అతనికి కట్లు కట్టి అది ద్రాక్ష రసము ఇవ వేసి కట్లు కట్టి అతని తన వాహనం మీద కూర్చోపెట్టి ఒక సత్రపు యజమానికి అతన్ని అప్పచెప్తాడు. అతడు మంచి సమరీయుడు, ఎందుకంటే ఆ సమరీయుడు మంచివాడు. ఎందుకంటే ఆ పడిపోయిన వ్యక్తికి ఎంతో సేవ చేశాడు, అతను ప్రాణాన్ని నిలబెట్టాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ ఉపమానం యేసుక్రీస్తు? మనం కూడా ఆ విధంగా పరులకు సేవ చేయాలి, పరుల మేలు కోరుకోవాలని ఆయన ఆ విధంగా ఉపమాన రీతిగానే ఆయన బోధలన్నీ చేశాడు యేసయ్య. మరి ఈ లూకా సువార్తలో ఆయన గలిలియలోను యెరూషలేములో ఆయన చేసిన బోధలన్నిటిని గురించి లూకా తన సువార్తలో రాశాడు. ఆ తర్వాత మరి ఆయన స్వకీయులు ఆయనను తృణీకరించాను, అంతే కదా, సొంత వాళ్ళే కదా సిలువు వేస్తారు. యేసేపున అన్నలు ఏం చేస్తారో చూడండి, స్వకీయులే ఆయన ఈ సిలువు వేయటానికి కోరుకున్నారు. అది జరిగింది. తర్వాత పశువుల సాల్లో జన్మించాను, యూదా గోత్రములకు చెందిన ఆయన యూదా గోత్రానికి చెందినటువంటి వాడు యేసుక్రీస్తు, నక్షత్రము ఉదయించాను. తర్వాత అది జరిగినాయి, ఎన్ని జరిగినాయి ముందే చెప్పేశారు ప్రవక్తలు, ముందుగానే చెప్పేశారు. మరి ఆయన దావీదు కుటుంబమునకు చెందిన జ్ఞానులు ఆరాధించను, అవును కదా, ఆరాధించారు కదా. తర్వాత యెషయా తను చెప్తున్నాడు, యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ముందుగానే చెప్పేశాడు. యెషయా గ్రంథం తను రాసిన గ్రంథం పాత నిబంధనలోనే ఉంది, కొత్త నిబంధనలు లేరు. అందువల్ల క్రీస్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ ప్రవక్తలందరూ పాత నిబంధన గ్రంథంలో చెప్పేశారు. ఇవన్నీ వారు చెప్పిన విషయాలన్నీ కూడా తూచే తప్పకుండా కొత్త నిబంధనలు అవన్నీ కూడా జరిగాయి. అయితే ఆలకించడు యెషయా చెప్తున్నాడు తన గ్రంథంలో, ఆలకించదు కన్యకు గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేల్ అని పేరు పెట్టును. అది జరిగింది కదా. అది ఓ మళ్ళీ చూడండి, ఏ మీకా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే మీ ఇస్రాయేలీయులను ఏలబోవాడు నీ కొరకు నీలో నుండి వచ్చును, బెత్లెహేమా ఎఫ్రాయిత
యూదావారి కుటుంబంలోని స్వల్ప గ్రామమైనను నీ కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చునని మీకా ప్రవక్త తన గ్రంథంలో చెప్పాడు. ఇవన్నీ కూడా మనకి కొత్త నిబంధనలు ఇవన్నీ కూడా జరిగినాయి. మరి యేసుక్రీస్తు మన దేవత దేవుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడండి? ఎందుకంటే ఇందుకే వచ్చాడు. ఇప్పుడు చెప్పబోయే విషయాలు, ఆయన పరిచర్య చేయటానికి వచ్చాడు. నేను పరిచర్య చేయటానికే వచ్చాను కానీ చేయించుకోవటానికి రాలేదని. ఆయన తగ్గింపుతనం చూడండి ఎంత ఉందో. దేవాది దేవుడు ఆయన అన్ని తక్కువ ధనాన్ని తగ్గింపుతనమే ఆయనకు ఉంది. కానీ ఎక్కడ కూడా నేను దేవుడు అని ఆయన ఎక్కడ కూడా చెప్పుకోలేదు. సరే, పరిచర్య చేయటకు వచ్చాడు. దైవ రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. శాంతి సమాధానాలని మనుషుల్లో కలిగజేయటకు ఆయన వచ్చాడు. నిత్య జీవం మనకి ఇవ్వటానికి ఆయన వచ్చాడు. పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. పాత నిబంధనల ప్రవచనాలు ఉన్నాయి కదా, వాటి నెరవేర్పు కోసమే ఆయన వచ్చాడు. మనుష్యులను దేవునితో సమాధానపరచటానికి ఆయన వచ్చాడు. మరి విశ్వాసులనుగా చేయుటకు ఆయన వచ్చాడు. లూకాసు వార్తలు ఆయన చెప్తాడు, ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో. విశ్వాసులు అంటే ఎవరు? మనకి యెహోవా దేవుడు కానీ యేసుక్రీస్తు కానీ మనకు కనిపించరు, అదృశ్యులు. వాళ్ళు ఉన్నారని నమ్మాలి, అదే విశ్వాసం. అలాంటి వారిదే పరలోక రాజ్యం అంట. అయితే మరి సాతానుని నశింపచేయటానికి ఆయన వచ్చాడు. బీదులకు సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చాడు. మన యాజకులు అందరూ కూడా అందరికీ వారు సువార్త చెప్తారు. దేవాలయంలో వారి పొరుగు ప్రదేశాలు కూడా వెళ్ళి వాళ్ళు చెప్తారు. వాళ్ళ పరిచర్య చాలా గొప్పది కదండి. దైవదేవుల్లో పొందినటువంటిది వారి పరిచర్య. యాజకులు అందరూ కూడా దేవుని చేత నియోగింపబడిన వారు. మానవ మాత్రం లెక్క కింద ఉంటారు, కానీ ఆయన చిత్తం లేకుండా యాజకులు ఎవరూ కూడా నియమింపబడరండి. మరి తండ్రి అయిన దేవుని మహిమపరచటకు ఆయన వచ్చాడు. నలిగిన వారిని ఆయన విడిపించడానికి వచ్చాడు. బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చాడు. అయితే ఇక్కడ మనం అసలు టాపిక్ వద్దాము. అదేంటంటే, ఆరవ నెలలో గాబ్రియల్ అని దేవదూత గలిలయలోని నజరేట్ అనే ఊరిలో దావీదు వంశస్థులైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. గాబ్రియల్, ఈ దూతలు ఏంటంటే వాళ్ళకి మరణం అనేది ఉండదు, వివాహం ఉండదు, దేవుని పొడటమే వాళ్ళ పని. ఇంకోటి ఏంటంటే దేవుని ఆజ్ఞ ప్రకారం భూమి మీద వారి కార్యకలాపాలు చేస్తూ ఉంటారనమాట. దేవుని ఆజ్ఞతోనే పలానా చోటుకు మరియ దగ్గరికి వెళ్ళు, గాబ్రియలు అంటే మరియ దగ్గరికి వెళ్ళాల్సిందే. అలా దేవుడు ఏ విధంగా చెప్తారో దేవదత్తులకి ఆ విధంగా వాళ్ళు చేస్తారనమాట. అయితే వీళ్ళకి మరణం అనేది లేదు, బాగా బలం గలవాళ్ళు, శక్తి గలవాళ్ళు. వాళ్ళకి ఎంతసేపు దేవుణ్ణి ఎంత ప్రసిద్ధావా, ఏ గానాలతో, ఏ గీతలతో, ఏ కీర్తనలతో వాళ్ళని ప్రసిద్ధిద్దామని వాళ్ళ ఆలోచనతో ఉంటారంట ఈ దేవదూతలందరూ కూడా. వీళ్ళందరూ కూడా దేవుని చేత సృష్టింపబడిన వారు, దేవదూతలందరూ కూడా. లూకాసు వార్త 1:26 నుంచి దయచేసి చూడండి. ఆరవ నెలలో గాబ్రియల్ అని దేవదూత గలియలోని నజరేత్ అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడెను. దేవుడు అలా పంపించాడు. ఈ గాబ్రియల్ దూత ప్రధాన దూత, దేవుని సముఖంలో ఉండే దూత అనమాట. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఆమెకు ప్రధానమైపోయింది, యువతి కదా అందుకే అద్భుతం చూడగానే కంగారు పడిపోతుంది, చిన్నపిల్ల కదా, చిన్న వయసు. అయితే ఆ దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఆ కృప ఆయన అని దీవెన పొందామని చెప్తున్నాడు. కృప ఏంటో మనం చూద్దాం. కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఇవన్నీ ఆయనకి ఏమేమి అనుగ్రహిస్తున్నాడో దేవుడు చెప్తున్నాడు. ఒక్కొక్కటి ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా,
నేను పురుషుని ఎరగని దానినే యువతి కదా కన్య కన్య నేను పురుషుని ఎరగని దాని ఇది ఎలాగో జరిగిందని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది ఈ ఎలిజబెత్ జకరియా యాజకుని యొక్క భార్య చాలా పరిశుద్ధురాలు 9 ఆత్మఫలాలు ఆమెలో ఉన్నాయి అవి ఏంటో మనం చెప్పుకుందాం కాబట్టి ఈ ఎలిజబెత్ మరియకు బంధువురాలు ఆమె తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉంది దేవుడు జకరీకి కుమారుని ఇస్తున్నాను అన్నప్పుడు జకరీయ నమ్మడు నమ్మకపోవటం వల్ల అతను ఆ బాప్తీసం ఇచ్చి యోహాన్ అన్నమాట గర్భంలో ఉన్నది ఎలిజబెత్ గర్భంలో అందువల్ల ఎలిజబెత్ ఎప్పుడైతే దేవుని మాట నమ్మలేదో జకరీయ కొడుకు పుట్టే వరకు మగవాడైపోతాడు బాప్తీసం ఇచ్చి యోహాన్ పుట్టిన తర్వాత నోరొస్తుంది ఎందుకంటే దేవుని ఆజ్ఞను ధిక్కరిచ్చేస్తాడు నమ్మట్లేదు అది నమ్మాలి విశ్వాసము ఉండాలి కానీ లేదు అంత అని ఆమెకు ఇప్పుడు 6వ మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను దేవుడు ఏ మాట చెప్పినా కూడా ఇది తప్పనిసరిగా జరుగుతుంది అని ఆమెతో చెప్పాడు అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక అనెను ఎంత లోపడిపోయిందండి ఆ యువతి కన్య తన వయసు ఏంటి ఒక పురుషునికి ప్రదానం చేయబడినటువంటి ఒక కన్య ఆ మానవమానాలన్నీ కూడా పక్కకి నెట్టేసి దేవునికి ఒబే అయిపోయింది తల వంచేసింది అంగీకరించింది అన్నమాట తన గర్భంలో యేసుక్రీస్తుని ధరించడానికి కన్య మరియా అంగీకారాన్ని దూత తెలియజేసింది అప్పుడు ఏముంటుందో చూడండి అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పని నాకు జరుగునుగాక అనెను ఒప్పుకుంది అంతటి దూత ఆమె వద్ద నుండి వెళ్ళను ఆ దినమనియందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండచీమిలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట్లో ప్రవేశించి మరి అంతక తన బాధ పాపం యువతి యవనస్తురాలు ఒక పురుషునికి ప్రదానం చేయబడినటువంటి కన్య ఆమె బాధ ఏమి బాధపడింది ఏంటో మరి ఆమెకి తెలుసు కానీ మనకు తెలియదు కదా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చెప్పలేదండి ఆమె తన బాధను తీర్చుకోవటానికో మరి తన సంతోషాన్ని ఎలిజబెత్ ప్రకటించుకోవటానికో ఆమె దగ్గర ఆమె వెళ్ళింది ఎక్కడంట యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక కుగ్రామం అన్నమాట కొండసీమ అంటే ఎన్ని రాళ్ళు రప్పలు దాటుకుని ఎంత దూరం ప్రయాణం చేసిందో ఆ యువతి ఎందుకంటే మంచి వయసులో ఉంది కదా మాలాంటి వాళ్ళు అయితే నడవలేరండి ఆమె యవనస్తురాలు కాబట్టి ఆమె చక్కగా నడుచుకుని తన బంధువైనటువంటి ఎలిజబెత్ దగ్గర సేద తీసుకుందామని ఆదరణ పొందుదామని చెప్పి ఆవిడ వెళ్ళింది అప్పుడు గమనించండి ఆ దినములయందు మరి లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసాను ఎలిజబెత్ మరి యొక్క వందనము వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసెను బాప్తీసుకొని వచ్చి యేసు గర్భంలో ఉన్నాడు ఎలిజబెత్ గర్భంలో ఎందుకు గంతులు వేశాడు ఆయన మార్గాలను సరళం చేసేవాడు బాప్తీసు యోహో ఓహో ప్రజలందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు మళ్ళీ జన్మించిపోతున్నాడా అనే సంతోషంతో ఎలిజబెత్ గర్భంలో నుంచి బాప్తీసు యోహాను గంతులు సంతోషంతో వేశాడంట అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని దగ్గర బిగ్గరగా ఇట్లా నేను మరియతో అంటుంది ఈమె మాట్లాడిన మాటలు ఆత్మఫలాలు 9 ఉన్నాయండి ఒకసారి మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది శీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును అంతే కదా స్త్రీలందరు లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరిలో కూడా అది మరియా ఆశీర్వదింపబడింది ఎందుకు భగవంతునే తన గర్భంలో ధరిస్తుందండి అంతకంటే ఆశీర్వాదం ఏం కావాలి అందువల్ల లోకంలో ఉన్న స్త్రీలందరిలో కూడా ఉత్తమోత్తమురాలు ఈ కన్య మరియ నీ గర్భఫలము ఆశీర్వదింపబడిన గాక నీ గర్భంలో ఉన్న బిడ్డ కూడా దీవిస్తుంది నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చట నాకు ఎలాగూ ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించిన గనుక నమ్మిన ఆమె ధన్యురాలయ్యను అంతే కదా మరి గాబ్రియల్ దూత వచ్చి ఏం చెప్పాడో అమ్మ పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటాడు
నీకు పుత్రుని కనబోతున్నావు, అతనేమో యేసు క్రీస్తు అని పేరు, యేసు అని పేరు పెడతావు అని ఆమె చెప్పినప్పుడు ఆ గాబ్రియల్ దూత చెప్పిన మాటలన్నీ తన మనసులో దాచుకుందండి, ఎవరికీ చెప్పలేదు. తన మనసులో దాచుకుని ఇది వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానం అన్నమాట. అయితే ఈ వాగ్దాన ఫలం ఎప్పుడు ఫలిస్తుందా అని మరియా ఎదురు చూస్తూ ఉందంట. ఈ వాగ్దాన ఫలాన్ని పొందటానికి తగినటువంటి గుణగణాలన్నీ మరికి ఉన్నాయి. ఇప్పుడు చివరిలో మీకు కన్క్లూజన్లో చెప్తాను. ప్రభు ఆమెకు తెలియజేసిన ప్రకారము ఆ మాటలను ఆవిడ నమ్మింది. ఇప్పుడు ఒక చక్కని ఇదే ఈ వచనాన్ని నేను పాటగా పాడుతున్నారు, వినండి. నాకు వచ్చిన నాలెడ్జ్తో పాడుతున్నాడు. ఇప్పుడు ఆ వచనం చూడండి ఒకసారి. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనాస్థితిని కటాక్షించును, దీనాస్థితిని కటాక్షించెను. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నాని, ఆయన తన దాసురాలి. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, ఆనందించెను. సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేసేను. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి. ఇది మొదలుకొని అన్ని తరములు వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము, పరిశుద్ధము. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండెన్. ఆయన తన బాహువులతో పరాక్రమము చూపేను. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. వారి హృదయముల ఆలోచన విషయామె గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి. ఆకలి గొనిన వారికి మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను, పంపివేసెను. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి. అబ్రహాముకును అతని సంతానమునకును యుగ అంతము వరకు తన కనికరమును చూపాజ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకును సహాయము చేసెను. ఇది వచనం ఉంది పాటక పాఠం అనేది జరిగింది. ఆవిడ ఆమె మరియా ఏదో గానం చేసింది. నేను మీ ముందు మిమ్మల్ని చూడబట్టి నాకు కూడా గానం ఎక్కువ వచ్చేసిందండి. మీ అందరిని చూడబట్టే లేకపోతే ఇన్స్పిరేషన్ నాకు రాదండి. మన యాజకులు, మన యాజకులు వాళ్ళ కృప. అయితే ఇక్కడ మనము మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి ఇక్కడ చూడండి ఆపదలో ఉన్నటువంటి ఒక కన్యని ఎలా ఆదరించిందండి, ఎంత ప్రేమ. చూడండి ఆత్మ ఫలాలు 9 కూడా ఎలిజబెత్లో ఉన్నాయి, గమనించండి. ప్రేమతో ఆదరించింది,
సంతోషించింది ఆ వచ్చినందుకు. మరి సమాధాన పరిచింది, ఆపదలో ఉంది కదా కన్యే కదా అని చెప్పి సమాధాన పరిచింది. తర్వాత దయాల దయ చూపించింది ఆవిడ కదా, మంచితనం చూపించింది. మరి ఆ తర్వాత సాత్వికం చూపించింది. సాత్వికం అంటే ఏంటంటే ఎదుటివారు సమస్యల్లో ఉన్నప్పుడు వారి సమస్యలు తీర్చడమే సాత్వికం. మరి అంతే కదా, మోషే ఇస్రాయేల్ జనాంగా నడిపించేటప్పుడు ఎన్ని బాధలు పడ్డాడండి ఆయన. ఆయన సహించాడు, చివరి వరకు కనాని వరకు నడిపించాడు. అలాగే ఈమె కూడా కన్య మరి అని పాపం గర్భవతిగా ఉన్నప్పుడు ఎంతో ఆదరించి ఆమెకి ధైర్యం చెప్పి ఎంతో ఇది చేసింది. స్త్రీలందరూ కూడా ఇట్లా ఉండాలండి. పర స్త్రీల ఎదుటి స్త్రీలు వెళ్ళ మనందరం కూడా ఇంత మంచి భావంతో ఉంటే దేవుని సన్నిధి మనతోనే ఉంటుందండి, ఎక్కడికి వెళ్ళదండి. మంచితనం పెంచుదాం, దేవుని నుంచి కృప పొందుదామండి, మిగిలిన అన్నీ కూడా వ్యర్థమండి ఈ లోకంలో. అయితే ఇక్కడ ఆశా నిగ్రహం. మరి ఎలిజబెత్కు మరి ఎంతకాలం నుంచి పిల్లలు లేరు కదా, అయినా కూడా భర్తతో కట్టుబడిపోయి ఉంది ఆవిడ. ఆశా నిగ్రహం కలిగినటువంటిది ఎలిజబెత్. మరి ఇక్కడ మీరు స్త్రీలందరూ మనమందరం కూడా గుర్తించాల్సింది, మరి మరి మరియా తను వాగ్దాన ఫలాన్ని ఎందుకు పొందింది, దానికి తగినటువంటి గుణగాలన్నీ అన్నీ కూడా ఆమెలో ఉండటం వల్ల ఈ వాగ్దాన ఫలాలన్నీ కూడా ఆవిడ పొందగలదు. ఒకసారి స్త్రీలందరూ గమనించండి, పురుషులందరూ కూడా ఈ ఆత్మ ఫలాలతో జీవితం రోజు నడపాలండి. ఈ ఆత్మ ఫలాలతోనే మన జీవితం నడిపిస్తే దేవుడు మనకి ప్రక్కనే ఉంటాడు. మనకు అదృశ్య దేవుడు కదా, మనకు కనిపించదు కదండి. అందువల్ల మరి యొక్క గుణగణాలు ఒక్కసారి పరిశీలిద్దాం. మీకు అందరికీ తెలిసినే కానీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఆమె గొప్ప భక్తురాలు, దీనురాలు. దీనురాలు ఎందుకంటే తన గర్భంలో దేవుడున్నా కూడా గర్వించలేదండి. వినయం, విధేయత, ఉత్తమమైనటువంటి కన్య, మరి దేవుని చేత దయ పొందినటువంటిది, యథార్థవంతురాలు, ఆ దేవుని చిత్త ప్రకారమే నడిచినటువంటిది. అవమానాలన్నీ కూడా పక్కకి నెట్టేసి మరి చూడండి, ఆనాడు ఒక కన్య గర్భవతి అయితే మరి రాళ్లతో కొట్టి చంపేయమని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అందువల్ల అవన్నీ కూడా భరించి ఎన్ని నెట్టేసి దేవుని ఆజ్ఞకి మాత్రం తల వంచి ఆ ప్రకారమే ఆమె నడిచింది. ఆ తర్వాత ఆమె ఇంకా ఏంటంటే వాగ్దాన ఫలాన్ని అందుకుంది. వీటన్నిటిని కూడా నెట్టివేసి దేవుని చిత్తాన్ని అంగీకరించింది కాబట్టి దేవుడే ఆ గర్భంలో జన్మించాడు. అంతకంటే ఏ స్త్రీకి ఇంత భాగ్యం లభిస్తుంది చెప్పండి. అందుకే అంద ఎలిజబెత్ అమ్మ, నువ్వు స్త్రీలందరిలో కూడా నువ్వు చాలా నువ్వు దయ పొందిందని, దీనత్వం పొందిందని, ఆశీర్వదింపబడిందని ఎన్నో దివెళ్ళు వచ్చింది. అందువల్ల స్త్రీలమైన మనమందరం కూడా మంచి మనసుతో మరి దేవుడు ఏం చేశాడు, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత మరి ఎందుకని దేవుడు ఏమి తక్కువ పరలోక రాజ్యంలో ఆయన దేవుడు తండ్రిని వదిలిపెట్టేశాడు. ఎందుకు, మన కోసం, మన పాపం, మన ఆదాము చేసినటువంటి పాపం వల్ల ఆ పాపం మనందరి మీదకి వచ్చేసింది కదా. అందువల్ల అయ్యో ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు కదా, వీళ్ళ బాధలన్నీ తీర్చడానికి, వీళ్ళు రక్షణ మార్గంలో నడిపించడానికి, వీళ్ళకి దేవునితో సమాధానం ఇవ్వటానికి వీళ్ళు నేను భూమి మీదకి రావాలని నిశ్చయించుకొని ఆయన కన్య మరియ గర్భంలోకి వచ్చి మరి ఆయన జన్మించి మరి మన కోసమే శిరులు మరణం పొంది ఆయన ఎంతో త్యాగం చేసి ఆయన ప్రేమను ప్రపంచానికి అంతా చాటాడండి. మన మీద ఆయనకున్నటువంటి ప్రేమనంతా కూడా ఆయన చాటి మరి మనకి దేవుడు అయ్యాడండి ఆయన. అందువల్ల మనము ఎప్పుడూ కూడా మంచి మనసుతో, పెద్దలంటే గౌరవం, యాజకులంటే గౌరవం, వినయం, విధేయత, పొరుగు వాడికి సాయం చేసే తత్వము, ఆపదలో ఉన్న వాళ్ళకి కొంచెం మంచి మాటలతో వాళ్ళకి ఉపశమనం చేయటము, మంచితనంతో మనం ముందుకు పోదాం. స్త్రీలందరూ కూడా ఈ ఎలిజబెత్ మరియల యొక్క గుణగణాలన్నింటినీ కూడా అలవర్చుకొని మన దేవుని గణపరిచే క్రియలు చేసి ఆయన మెప్పును దీవెనలు మనం అధికంగా పొందుదాం. పురుషులందరూ కూడా ఈ ఆత్మ ఫలాలతో నిత్యము నడిచి దేవుని కృప పొందాలని, అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించాలని నేను మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.